సాక్షాత్తు అధికారం బాగా మందరికున్నప్పుడేమో వెంకన్న చౌదరిగా కనపడ్డాడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని వెంకన్న చౌదరి కులంలో కలిపేసుకుని మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఇవాళంట అలిపిరిలో దాడిలో ఈయనకి ప్రాణభిక్ష పెట్టాడంట వెంకన్న స్వామి. మరి వెంకన్న చౌదరి గారని పెట్టాడా వెంకన్న స్వామిని పెట్టాడు మాని తెలియదు. మా వాళ్ళు ఏమైనా బలిజి బాలాజీ అంటారు మా వాళ్ళు కొంతమంది. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి ఈయన్ని బతికిచ్చాడంట. ఏమని బతికిచ్చాడంట, జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేయటానికి, జగన్మోహన్ రెడ్డికి దుర్మార్గాల్ని అడ్డుకుంటానికి ఈయన్ని బతికిచ్చాడంట. కానీ ప్రజలు అట్లా అనుకోవట్లా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారిని అమాయకుడైనటువంటి, మాత్రం కల్లా కపటంతో లేనటువంటి ఎన్టీ రామారావు గారిని నీ కుట్రలతో ఆయన్ని అధికారం నుంచి కింద పడవేసి మానసికంగా కుంగదీసి చంపినందుకు రామారావు గారు పెట్టినటువంటి శాపం, ఎన్టీ రామారావు గారు వెంకటేశ్వర స్వామిని పూజించినటువంటి దాని మీద వెంకటేశ్వర స్వామి నీకు పెట్టినటువంటి శాపం ఇది. ముక్కు పచ్చలారనే కుర్రోడి చేతిలో పచ్చడ పచ్చడి కింద నువ్వు నలిగిపోవాలని చెప్పని, కళ్ళ ముందే ఎప్పటికీ నేను అధికారంలోకి రాలేను, ఎన్టీ రామారావు గారికి చేసినటువంటి పాపానికి నాకు శాస్తి తగిలిందని మానసికంగా నువ్వు కింగిపోవటానికి మాత్రమే నిన్ను వెంకటేశ్వరం బతికిచ్చాడనేది రాబోయే రోజుల్లో 24 ఎన్నికల తర్వాత తెలుస్తుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. ఎన్ని పాపాలు చేశావు, హరికృష్ణ గారిని రెచ్చగొడతాం, రామ తండ్రి మీద రెచ్చగొట్టి తోడల్లుడికి ఆశ చూపించి నేను ఉప ముఖ్యమంత్రి చేస్తానని కుట్రలు చేసి వంగి వంగి నమస్కారాలు పెట్టి లక్ష్మీపార్వతి గారి చెప్పులు పట్టుకుని, క్యాష్ బ్యాగ్ పట్టుకుని, పర్సు పట్టుకుని యాక్షన్ చేసి ఎంత కాళ్ళు లాగేసి రామారావు గారిని పడేసి చంపేశావనేది ప్రజలకు ఇప్పటికి కూడా ఆ పాపాలు ఆ శాపాలే. ఇవాళ ఒక నవయువకుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కుక్క చావు చస్తున్నావు రాజకీయంగా అనేది వాళ్ళందరూ అనుకుంటున్నారు.